రిటైర్డ్ డాక్టర్ ఎంఎంటీఎస్రావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఫ్యూ డేస్ బ్యాక్ అంటే నా లైఫ్లో వరస్ట్ డే అని చెప్పుకోవడానికి ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:00 or 6:30 ఆ టైం అప్పటికి కొత్తగా మాకు హాస్పిటల్లోకి డ్రైవర్ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ టైం అదే రోజు జాయిన్ అయ్యాడు. అదే రోజు సాయంత్రము నన్ను ఫస్ట్ టైము కారులో తీసుకెళ్ళడం, సెలీరియో కారులో బయలుదేరి వెళ్ళాము. మనకి ఒక జంక్షన్ దగ్గర ఏదైతే లైట్స్ పోలీస్ లైటింగ్ ఆపిందో, సో అక్కడి నుంచి ఆ సిగ్నల్ లైటింగ్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాము. నేను అప్పుడే నాకు ఒక కాల్ వస్తే ఆ కాల్ అటెండ్ అవుతున్నాను ఆ టైంలో ఏమవుతుందంటే నేను సడన్గా చూసేసరికి వెళ్ళాను, డ్రైవర్ ఏమో డివైడర్ సైడ్కి కార్ని అలాగా తీసుకుని వెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్తుంటే నేను ఏంటి డివైడర్ సైడ్కి వెళ్ళిపోతున్నావు అని నేను డ్రైవర్గా చూసి నేను చూసేసరికి వెళ్ళాను, డ్రైవర్కి ఫిట్స్ వస్తున్నాయి. సో పక్కన ఏమైంది, సిగ్నల్ దాటి వెంటనే స్టార్ట్ అయ్యేసరికి వెళ్ళాను, బ్యాక్ నుంచి వెహికల్స్ ఒకసారి ఫ్లో ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి. ఓ పక్కనేమో వీడేమో డివైడర్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు, తన స్టీరింగ్ మీద చేతులు ఉన్నాయి కాబట్టి స్టీరింగ్ మీద ఉండగానే కన్వర్షన్స్ ఒక పక్కనే వచ్చేస్తున్నాయి, స్టీరింగ్ ఏమో హ్యాండిల్ చేయడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, లక్కీగా వాడు సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు, కానీ ఒక కాల్ ఏమో కిందనున్న స్టీరింగ్ మీద చేతులుంటే కాళ్ళు ఏమో బ్రేక్ మీద కాకుండాను వాడు యాక్సిలరేటర్ మీద ఒక పక్కనే కారు ఉన్నది. సో కారు పక్కన ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టువర్డ్స్ డివైడర్ సైడ్కి వెళ్తుంది. ఆ టైంలో ఇమీడియట్గా నేను ఏం చేశానంటే స్టీరింగ్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని ఇమీడియట్గా ముందు ఇంజిన్ స్టాప్ చేశాను. స్టాప్ చేసి బ్రేక్ని హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉన్నదో దాన్ని అలా స్లోగా తీసుకెళ్ళి ఆ డివైడర్ తగలకుండా అలా తీసుకుని వెళ్ళి కారుని వెనకని బ్యాక్ నుంచి వెహికల్స్ ఫ్లో వస్తున్నాయి, అది ఎక్కడ డాష్ ఇస్తుంది అనేది ఒక టెన్షన్ మనకి ఆ టైంలో చేశాను. సో ఓవరాల్గా వెంటనే ఇమీడియట్గా ఏం చేశానంటే వాడికి ఇమీడియట్గా వాడిని రిజిస్టర్ చేశాను కారులో ఉండగానే. కానీ దీంట్లో అదృష్టవంతుడు మా డ్రైవరా నేనా అన్న ప్రశ్న వేసుకుంటే అదృష్టవంతుడు డ్రైవరే, ఎందుకంటే ఆ రోజు వాడిని కాపాడడానికి వాడి పక్కన నేను ఉన్నాను. అదే లేకపోయి ఉంటుంటే వాడు డెఫినెట్గా డివైడర్ని గుద్దుకోవడం కాకుండా వెనక నుంచి వచ్చిన వెహికల్స్ అనేవి కూడా ఇమీడియట్గా అది చాలా పెద్ద యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రైవరు సీట్లో ఉన్నప్పుడు వాడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి వాడికి ఆ ఇమీడియట్గా యాక్షన్ సివియర్గా వాడికి ఇంజరీస్ జరగలేదు, ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ 5 minutes సివియర్గా అటాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా వాడు స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని వదలలేకపోయాడు, ఎందుకంటే పోస్ట్ నేటల్ అంటే ఇమీడియట్గా వచ్చిన పోస్ట్ ఎక్టల్ ఫిట్స్లో వాడికి అంతా కన్ఫ్యూషన్గా ఉన్నదన్నమాట. అది లక్కీగా నన్ను చూసిన ప్రజలు కూడా ఇమీడియట్గా దాన్ని యాక్షన్లోకి వచ్చారు కాబట్టి మేజర్ యాక్షన్ నుంచి బయటపడడం జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.